ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో రేపటి నుంచి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ. కళ్యాణ వెంకటేశ్వరుని సన్నిధిలో శాస్త్రోక్తంగా ఆచార్య ఋత్వీకరణం. అన్నప్రసాదం ట్రస్టుపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష. ఒక్కరోజు అన్నప్రసాద పథకంపై విస్తృత ప్రచారం. తిరుమలలో నిరంతర మహాయజ్ఞం, అన్నప్రసాద వితరణ. శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు దాతల విశేష స్పందన. ప్రత్యేక కథనం. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. 12 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ క్రతువులో భాగంగా శనివారం ఉదయం ఆచార్య ఋత్వీకరణాన్ని వైఖాన సాగమోక్తంగా నిర్వహించారు. నేటి సాయంత్రం మహాసంప్రోక్షణ కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు ఆగమోక్తంగా జరగనుంది. ఈ క్రమంలో శనివారం ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ముఖమండపంలో ఆచార్య ఋత్వీకరణం నిర్వహించారు. టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ ఆగమ సలహాదారులు సుందరవర్ధన్, అనంతశయన దీక్షితులు, మోహన రంగాచార్యులు, తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు, కంకణ భట్టార్, పి సీతారామాచార్యులు, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 40 మంది ఋత్వికులు పాల్గొన్నారు. ముఖమండపంలో వైదిక క్రతువులు నిర్వహించి ఎవరెవరు ఏ హోమగుండాల్లో బాధ్యతలు నిర్వర్తించాలో నిర్ణయించారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ఋత్వీకరణం, కర్తృత్వ సంకల్పం, భగవత్ ప్రార్థనను నిర్వహించారు. అనంతరం కళ్యాణ వెంకన్న మూలమూర్తి సన్నిధిలో పూజలు జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ అధికారులు, ఆగమ పండితులు, ఋత్వికులు, అర్చక స్వాములు ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. 5 రోజుల పాటు జరిగే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణకు ఆలయం వెనుక భాగంలో ప్రత్యేకంగా 3 యాగశాలను ఏర్పాటు చేశారు. శ్రీవారి అష్టబంధన మహాసంప్రోక్షణ యాగశాల, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యాగశాల, శ్రీ రంగనాయక స్వామి యాగశాలలో 25 హోమగుండాల్లో 40 మంది ఋత్వికులు వైదిక క్రతువులు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటి దేవాలయం. మన వైఖాన సాగమ ప్రకారం ఎంతో ముఖ్యమైనటువంటి సాంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, అంతకుముందు 2007 సంవత్సరంలో ఈ అష్టబంధనం బాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆగమోక్తంగా అయితే మనం ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహించాలి. అదేవిధంగా ఈసారి 2019లో ఈ కార్యక్రమం వైభవంగా ఆగమోక్తంగా నిర్వహించడానికి ఈ 9 నుంచి 13వ తేదీ వరకు దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ సుందరవర్ధన్ స్వామి వారి ఆశస్సులతో వారి ఆధ్వర్యంలో పూర్తి చేయడం జరిగింది. వారు ఇచ్చినటువంటి గైడెన్స్ ప్రకారం ఇక్కడ 25 హోమగుండాలు, అదేవిధంగా దానికి కావాల్సినటువంటి 41 మంది ఋత్వికులు, అంటే మన తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక ఇవన్నింటి నుంచి కూడా వాళ్ళు రావడం జరిగింది. ఇవాళ ఉదయం వారి ఆధ్వర్యంలోనే ఈ అర్చకారుత్వికి వర్ణం కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. అంటే దాంట్లో ముఖ్యంగా ఆ ఋత్వికులకి ఇచ్చేటువంటి పని బాధ్యతలు ఇవన్నీ కూడా వారు అప్పచెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, అదేవిధంగా అంకురార్పణ కార్యక్రమం కూడా శాస్త్రోక్తంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. అదేవిధంగా రేపు 9వ తేదీ సాయంత్రం కళాకర్షణ కార్యక్రమం, అంటే దాంట్లో ముఖ్యంగా స్వామివారిలో ఉన్నటువంటి శక్తిని అర్చక స్వాములు అందరూ కూడా కలశంలోకి ఆహ్వానించే కార్యక్రమం పూర్తి చేసుకుంటారు. 11వ తేదీ ఉదయం ఈ అష్టబంధనం లేపనం, అంటే ఏదైతే ఈ విగ్రహాల దగ్గర ఉన్నటువంటి అష్టబంధనం లేపనం ఉంటుందో అది ఈ రోజువారీగా జరుగుతున్నటువంటి క్యాంకరాల మూలాన కొంత వీక్ అవుతుంది కాబట్టి ఆ మూర్తిని మళ్ళీ స్థిరపడేందుకు ఆ కొత్తగా అష్టబంధనం లేపనం కూడా అక్కడ పూసేయడం జరుగుతుంది. అదేవిధంగా 12వ తేదీ మధ్యాహ్నము స్వామివారికి మహాశాంతి తిరుమంజనం కార్యక్రమం ప్రత్యేకంగా వైభవంగా నిర్వహించబోతున్నారు. 13వ తేదీ ఉదయం మళ్ళీ ఈ మహాపూర్ణహుతి కార్యక్రమం నిర్వహించి ఎర్లీ మార్నింగ్, తదుపరి
మహాసంప్రోక్షణ కార్యక్రమం చేశాక 11 గంటల నుంచి మళ్ళీ భక్తుల్ని సామాన్యంగా స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఈలోగా ఈ సేవాలయ తీరాదర్శనం జరిగింది. మిగతా దర్శనాలు వైదిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి వైదిక కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా మధ్య మధ్యలో భక్తుల్ని కూడా ఇక్కడ స్వామివారి దర్శనానికి అనుమతిస్తుంటారు. ఎక్కువ వరకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి దర్శనానికి పర్మిషన్ ఇస్తూనే ఇవి ఇక్కడ జరుగుతున్నటువంటి వేదిక కార్యక్రమాలు అన్నీ కూడా శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా పూర్తి చేయడానికి వారేంద్ర ద్వారంలో ఆ రిత్వికులు ఈ అర్చకులు అందరూ కూడా కష్టపడి పని అంతా కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దీని మూలన మళ్ళీ స్వామివారికి శక్తి బాగా బలంగా పెరిగి మళ్ళీ 13వ తేదీ నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారి ఆశీస్సులు కలుగుతూ ఉండాలి. ఈ సందర్భంగా వస్తున్నటువంటి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని వారి కృపకటాక్షులకి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో వచ్చే వారాంతపు రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 9వ తేదీ ఆదివారం కాలినడకన అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల గుండా తిరుమల చేరుకునే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు అలాగే సర్వదర్శనం టోకెన్లను రద్దు చేసింది. తిరుమలలో రద్దీ అధికంగా ఉండడం, ఆదివారం సర్కారీ సహస్ర కలశాభిషేకం 3 గంటల పాటు జరగనున్న కారణంగా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. భక్తులు సర్వదర్శనంలో మాత్రమే స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందని టీటీడీ తెలియజేసింది. టీటీడీ నిర్ణయానికి భక్తులు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న లక్షలాది మంది భక్తులకు రుచిగా శుచిగా అన్నప్రసాదాలను అందజేస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద ట్రస్టుపై ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అన్నప్రసాదం ట్రస్టుకు ఇప్పటి వరకు దాతలు 1100 కోట్ల రూపాయల విరాళాలను అందించారన్నారు. 1 లక్ష రూపాయలకు పైగా విరాళాలు అందించిన దాతలు 37169 మంది ఉన్నారని, వీరికి ఒక్కరోజు అన్నప్రసాదం పథకం గురించి అవగాహన కల్పించాలన్నారు. అలాగే అన్నప్రసాదం భవనంలో చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలపై చర్చించి పలు సూచనలు చేశారు. భక్తులకు ప్రయోగాత్మకంగా చెక్క స్పూన్లు అందించి వాటి ఉపయోగాన్ని పరిశీలించాలన్నారు. అంతకుముందు అన్నప్రసాదం ప్రత్యేక అధికారి వేణుగోపాల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్నప్రసాదం ట్రస్ట్ చేస్తున్న సేవలను వివరించారు. నిత్య కళ్యాణపురంగా వెలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతనంగా పెద్ద శేష వాహనం, సూర్య చంద్రప్రభ వాహనాలు సమకూరాయి. హైదరాబాద్కు చెందిన యలమంచిలి జితిన్ కుమార్ చౌదరి సుమారు 50 లక్షల రూపాయల నిధులతో ఈ వాహనాలు తయారు చేయించారు. శనివారం ఉదయం దాత తరపున టీటీడీ శ్రీనివాస వాంగ్మయ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మేడసాని మోహన్ టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమక్షంలో ఆలయ అధికారులకు ఈ వాహనాలను అందజేశారు. అనంతపురం సమీపంలోని శ్రీ శృంగేరి శంకరమఠంలో జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని అష్టలక్ష్మి వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అష్టలక్ష్మలను కొలువదీర్చి కలశ స్థాపన, కలశ ప్రతిష్ట తదితర క్రతువులు జరిపారు. ఆపై అష్టలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధా భక్తులతో నిర్వహించారు. భక్తులు ఈ వ్రతాల్లో పాల్గొని శ్రీ లక్ష్మీ సహస్రనామాలు, అష్టోత్తర శతనామాచరణలు చేశారు. ఆపై మంగళహారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. హైదరాబాద్ తిరునిలయం అమ్మవారి స్నపన తిరుమంజన వేడుకలతో శోభిల్లింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఆలయంలో అమ్మవారికి స్నపన తిరుమంజనాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె తదితర ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించారు. ఆ తరువాత పసుపు, చందనం, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి తిరుమంజనాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా జరిపారు. సహస్రధారల నడుమ అమ్మవారికి జరిగిన స్నపన తిరుమంజన వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని సేవించారు. చిత్తూరు జిల్లా యాదమరి మండల కేంద్రంలో వెలిసిన శ్రీదేవి, పెరిందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి సూర్యప్రభ వాహన సేవను నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తిని యోగమూర్తిగా రమణీయంగా అలంకరించి సూర్యప్రభ వాహనంలో కొలువుదీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు అందజేశారు. కర్ణాటక రాష్ట్రం చిక్బళ్లాపూర్ కైవారంలో శ్రీ యోగినారాయణ మఠంలో తాతగారి 184వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తాతగారి మూలమూర్తిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు జరిపారు. అనంతరం ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. ఆపై పుష్పార్చన జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు భజనలు చేస్తూ ఆరాధనోత్సవాల్లో పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం,
ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే పుణ్యం మరొకటి లేదు. ఈ సదాశయంతోనే తిరుమల తిరుపతి తిరుచానూరులలో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాద వితరణను ఓ యజ్ఞంగా నిర్వహిస్తోంది. ఎంతో మంది దాతలు విరివిగా శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు విరాళాలను అందజేస్తున్నారు. నేడు టీటీడీ ట్రస్టుల్లో అన్నింటికన్నా మిన్నగా అన్నప్రసాదం ట్రస్టుకు నిధులు సమకూరుతున్నాయి. ఈ సందర్భంగా అన్నప్రసాదం ట్రస్టు ప్రస్థానం, టీటీడీ నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం పలు ట్రస్టుల ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రపంచంలోనే ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సనాతన సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ చేస్తున్న కార్యక్రమాల పట్ల భక్తలోకంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను అందించాలనే సత్సంకల్పంతో టీటీడీ చేస్తున్న కృషిని ఎందరో దాతలు అభినందిస్తూ ఆర్థిక చేయూతను అందిస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ ట్రస్టుల్లో శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టు ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. తిరుమల తిరుపతి తిరుచానూరులో టీటీడీ చేస్తున్న అన్నప్రసాద వితరణను పరిశీలించిన భక్తులోకం విరివిగా అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలను అందజేస్తున్నారు. 1930లో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటైన నాటి నుంచి ఓవైపు ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూనే మరోవైపు సేవా కార్యక్రమాలకు సమ ప్రాధాన్యతనిస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులందరూ స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలనే సదుద్దేశ్యంతో 1985 ఏప్రిల్ 6న శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. నిత్యాన్నదాన పథకాన్ని మరింత పరిపుష్టంగా నిర్వహించడానికి 1994 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అమృత హస్తాలతో శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన ట్రస్టును ప్రారంభించారు. అలా పురుడు పోసుకున్న ఈ ట్రస్టు శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుగా రూపాంతరం చెందింది. గతంలో పాత అన్నదాన భవనంలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసేవారు. 2011వ సంవత్సరం భక్తుల అన్నప్రసాద వితరణ కోసం అధునాతన వసతులతో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనాన్ని నిర్మించారు. నాటి నుంచి తిరుమలలో భక్తులకు నిత్యాన్న ప్రసాద వితరణను సమున్నతంగా నిర్వహిస్తోంది. తిరుమలలోని పలు ప్రాంతాలతో పాటు తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, తిరుచానూరులో శ్రీవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. పలు ఆసుపత్రుల్లోనూ అన్నప్రసాద వితరణను చేపట్టింది. తిరుచానూరులో గతంలో ఆస్థాన మండపం క్రింది భాగంలో అన్నప్రసాదాన్ని వితరణ చేసేవారు. ఇటీవల ప్రత్యేకంగా తోళప్ప గార్డెన్స్లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాద భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో రోజుకు 100,000 మంది, విశేష పర్వదినాల్లో 3 నుంచి 3.5 లక్షల మంది భక్తులు శ్రీవారి నిత్యాన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. అన్నప్రసాద వితరణలో తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న అనిర్వచనీయమైన సేవాభావాన్ని గుర్తెరిగిన వదాన్యులైన ఎందరో దాతలు శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్టుకు భూ విరాళాలను సమర్పించి భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. ఇప్పటి వరకు 1100 కోట్లు డిపాజిట్ల రూపంలో వివిధ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ డిపాజిట్లపై ప్రతి ఏటా వచ్చే వడ్డీని అన్నప్రసాద వితరణకు ఖర్చు చేస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా అన్నప్రసాదం ట్రస్టుకు వచ్చిన విరాళాలను పరిశీలిస్తే 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు 507.5 కోట్ల నిధులు అన్నప్రసాదం ట్రస్టుకు సమకూరాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో 592.32 కోట్లు, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 693.91 కోట్లు, 2016-17 ఆర్థిక సంవత్సరం 809.82 కోట్లు, 2017-18 ఆర్థిక సంవత్సరం 937 కోట్లు, 2018-19 ఆర్థిక సంవత్సరం 140 కోట్లకు పెరుగుతూ వచ్చి నేడు ఈ డిపాజిట్లు 1100 కోట్లకు చేరాయి. ప్రతినిత్యం భక్తులు వివిధ ట్రస్టులకు సమర్పించే విరాళాల్లో అన్నప్రసాదం ట్రస్టుకు అధిక మొత్తం అందుతున్నాయి. అన్నప్రసాదం ట్రస్టుకు దాతలు విరాళాలే కాకుండా నిత్యం తాజా కూరగాయలను కూడా అందజేస్తున్నారు. దాతలిచ్చే కూరగాయల విరాళాలకు టీటీడీనే రవాణా సౌకర్యం కల్పిస్తోంది. ఇలా నిత్యం బెంగళూరు, చెన్నై, విజయవాడల నుంచి దాతలు శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదానికి కూరగాయలను విరాళంగా సమర్పిస్తూ ఉన్నారు. అలాగే 2 ఏళ్ల క్రితం ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు 26 లక్షల విరాళ పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది. ఈ పథకానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
ఈ క్రమంలోని ఇటీవల ముడి సరుకుల ధరలు పెరగడంతో ఒక్కరోజు విరాళ పథకాన్ని 26 లక్షల నుంచి 30 లక్షలకు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. అలాగే అన్నప్రసాదం ట్రస్టును ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బియ్యం పప్పుధాన్యాలను కూడా వితరణ చేసేందుకు టీటీడీ దాతలను అనుమతించింది. ఇలా శ్రీవారి భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేస్తూ తన సేవానిరతిని విస్తృతం చేస్తున్న టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు ప్రతి భక్తుడు చేయూతనందించి స్వామివారి ఆశీస్సులను మెండుగా నిండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్ ప్రభుత్వ విద్యా సంస్థలలో టీటీడీ విద్యా సంస్థలలో చదువుకుంటూ దారిద్ర్య రేఖకు దిగువన గల 1000 మంది ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేయడం ద్వారా వారిని ఆదుకుని వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది శ్రీ వెంకటేశ్వర విద్యాదాన ట్రస్ట్. ఉదాత్తమైన ఈ ట్రస్ట్కి ఆర్థికంగా చేయూతనివ్వండి, ఆ శ్రీవారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో గోదాదేవి తిరుచ్చి ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం సాయంత్రం ఆండల అమ్మవారికి తిరుచ్చి సేవ జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో అమ్మవారిని స్వర్ణాభరణాలు పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచ్చిపై కొలువదీర్చారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో అమ్మవారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. భాగ్యనగరం జ్యేష్ఠమాస శుక్రవార పూజలతో మెరిసింది. పలు అమ్మవార్ల ఆలయాలు కుంకుమార్చనలు అష్టోత్తర పూజలతో కళకళలాడాయి. భక్తులు అమ్మవారి అనుగ్రహాన్ని కోరుతూ ఆలయాల్లో బారులు తీరారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ వెంగళరావు నగర్లోని శ్రీచక్ర సహిత భవానీ ఆలయంలో శుక్రవార పూజలు విశేషంగా జరిగాయి. అమ్మవారి మూర్తిని చక్కగా అలంకరించి నిమ్మకాయ మాలలతో కొలువు తీర్చారు. అనంతరం శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు భవానీదేవి సన్నిధిలో నిమ్మకాయ దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే పాత బస్తీ చార్మినార్ వద్ద భక్తులను కటాక్షిస్తున్న శ్రీ భాగ్యలక్ష్మీదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అర్చనలు జరిగాయి. అమ్మవారి శ్వేతవర్ణమూర్తిని వజ్ర వైఢూర్యాలతో దేదీప్యమానంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు బారులు తీరి భాగ్యలక్ష్మీదేవిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక ఇటు ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మీదేవి ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ రామాయణ మహాయజ్ఞాన్ని వేదోక్తంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఋత్విక్కులు హోమం నిర్వహిస్తూ ఉండగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామాయణ గాథను సవివరంగా తెలియజేశారు. గర్భాలయంలోని శ్రీ విజయలక్ష్మీదేవిని పట్టు వస్త్రాలు, రత్న కిరీటం, ముత్యాల హారాలు, స్వర్ణాభరణాలు, గజపుష్పమాలలతో దివ్యంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. చిక్కడపల్లిలోని శ్రీ త్యాగరాయ గానసభలో సిద్ధేంద్ర ఆర్ట్స్ అకాడమీ 37వ వార్షికోత్సవాలు కన్నడ పండుగ జరిగాయి. ఈ సందర్భంగా నృత్య నీరాజనం పేరిట నిర్వహించిన పలు నృత్య రీతుల ప్రదర్శన భాగ్యనగర వాసులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే కోటిలోని భారతీయ విద్యాభవన్ ప్రాంగణంలో భరతనాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. అబ్బురపరిచే హావభావాలతో కుమారి రాజశ్రీ అద్భుత నృత్య ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది. కడప నగరంలోని శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి దేవాలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. ప్రత్యేక ఆసనంపై స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా వేంచేపు చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కళ్యాణం పూర్తి చేశారు. భక్తులు కళ్యాణోత్సవాన్ని తిలకించి పొలకించారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ మహాలక్ష్మి ఆలయంలో లోక కళ్యాణార్థం శ్రీ మహాలక్ష్మి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణుడి ఉత్సవర్లను సర్వాలంకార శోభితంగా యాగశాల ప్రాంగణంలో కొలువుదీర్చారు.
అనంతరం పద్మ హోమగుండంలో శ్రీ సూక్త పురుష సూక్త సంయుక్తంగా లక్ష్మీ పారాయణం పఠిస్తూ శ్రీ మహాలక్ష్మి హోమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలోని శ్రీ వాసవిదేవి ఆలయంలో అమ్మవారికి శుక్రవారాభిషేకం నేత్రపర్వంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనం, కుంకుమాది పరిమళ భరత ద్రవ్యాలతో సంప్రదాయ రీతిలో వాసవిదేవికి అభిషేకం జరిపారు. ఆపై పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అలంకరించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్లలోని శ్రీరామాలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల సుందర మూలమూర్తులను అర్చకులు మల్లెపూల మాలలు, పలు రకాల పుష్పహారాలు, స్వర్ణాభరణాలతో చూడ చక్కగా ముస్తాబు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి మహానివేదన అందజేశారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలోని శ్రీ సల్లాపురమ్మ ఆలయంలో వార్షికోత్సవాల సందర్భంగా గంగ పూజ ఘనంగా జరిగింది. వర్షాలు సకాలంలో కురిసి అమ్మవారి దీవెన నిండుగా ఉండాలని వేడుకుంటూ గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మహిళలు పసుపు, కుంకుమ, చందనార్దలతో నింపిన పవిత్ర జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి సల్లాపురమ్మకు అభిషేకం నిర్వహించారు. ఆ తరువాత అమ్మవారి ప్రసాదపు అభిషేకపు నీటిని భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకుని అమ్మవారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం సమీపంలోని అంకంపాలెంలో వాకులమ్మ బిళ్లమ్మల విగ్రహ ప్రతిష్ట కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా 3 రోజుల పాటు ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పలు రకాల కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ట అనంతరం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై శుక్రవారం రాత్రి నాదస్వర కచేరీ వీణులు విందుగా సాగింది. పుదుచ్చేరికి చెందిన శ్రీ పివి గణేష్ బృందం నాదస్వర వాద్య కచేరీ శ్రీవారి భక్తులను ముగ్ధులం చేసింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం, తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 45,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. సాధారణ సర్వదర్శనం భక్తులు 28 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now